హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మన ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు మీ ఫేస్బుక్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 హారిజంటల్ లైన్స్ ఉంటాయి మెసెంజర్ ఆప్షన్ కింద, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రాల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అకౌంట్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ డీయాక్టివేషన్ అండ్ డిలీషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అకౌంట్ సెకండ్ ఆప్షన్, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ టు అకౌంట్ డిలీషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్లీ డిలీట్ అకౌంట్ అని, ఇక్కడ మీకు కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి, టు కీప్ మెసెంజర్ డియాక్టివేట్ ఇన్స్టిట్యూట్ అండ్ డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని. మెసెంజర్ది ఏంటంటే, ఇప్పుడు మనం బిఫోర్ చాటింగ్ ఏమైనా చేసి ఉంటాం కదా, చాటింగ్స్ కానీ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మనం ఫేస్బుక్ డిలీట్ చేస్తే మెసెంజర్లో ఉన్న మెసేజెస్ కూడా అన్నీ డిలీట్ అయిపోతున్నాయని. కింద డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏమైనా పోస్ట్ చేసిన డేటివి కానీ ఫొటోస్ అప్లోడ్ చేసిన డేటివి కానీ డిలీట్ అయిపోతాయని. ఒకవేళ మీకు ఫొటోస్ ఏమైనా రికవర్ చేసుకోవాలని అనుకుంటే డౌన్లోడ్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు ఫొటోస్ని రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అని. ఇది ఇంకొకటి మీది ఏంటంటే, ఈ అకౌంట్ ఇప్పుడే డిలీట్ అవ్వదు, ఇది నెక్స్ట్ 30 డేస్ లోపల డిలీట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ మీ అకౌంట్ని డిలీట్ చేయొద్దు అని అనుకున్నారనుకోండి, మరి మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత మీకు క్యాన్సిల్ డిలీషన్ అని ఉంటుంది, కన్ఫర్మ్ డిలీషన్ అని ఉంటుంది. మీరు ఫేస్బుక్ అకౌంట్ ఒకవేళ క్యాన్సిల్ చేసుకో డిలీట్ చేయొద్దు అని అనుకుంటే క్యాన్సిల్ డిలీషన్ పైన కొడితే సేమ్ మీకు మళ్ళీ మీ అకౌంట్ మీకు రికవర్ అయిపోతుంది, సేమ్ మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అకౌంట్ డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు చూపిస్తుంది, ఒకరు అకౌంట్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ పర్మనెంట్ డిలీషన్ అని. ఈ అకౌంట్ నెక్స్ట్ 30 డేస్ లోపల డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు మీ అకౌంట్ కానీ మళ్ళీ మీకు చేంజ్ అయ్యి వద్దు అకౌంట్ మీకు ఉండాలని అనుకుంటే మాత్రం ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత క్యాన్సిల్ డిలీషన్ అని ఉంటుంది, పర్మనెంట్ డిలీషన్ కన్ఫర్మ్ డిలీషన్ అని ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి మీకు ఇష్టం ఉన్న ఆప్షన్ చేసుకోండి. సో ఈ విధంగా మనం మన అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.